హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం రియల్మీ C31 ఈ మొబైల్ ఫోన్ అయితే అన్బాక్స్ చేయబోతున్నాం. ఆల్రెడీ రియల్మీ C35 అని చెప్పి ఒక మొబైల్ని అయితే లాంచ్ చేసింది. ఆ మొబైల్ అన్బాక్సింగ్ అయితే మన ఛానల్లో అయితే ఉంది. సో ఇది ఒకసారికి C31 దాంతో కంపేర్ చేస్తే మనకి ఇంకా డౌన్ గ్రేడ్, అంటే ఎంట్రీ లెవెల్ మొబైల్ అని చెప్పుకోవచ్చు అనమాట. రియల్మీ చెప్తుంది స్టైలిష్ ఎంట్రీ లెవెల్ మొబైల్ ఇది అని చెప్పేసి. సో ఈరోజు ఈ బాక్స్ అన్బాక్స్ చేసి లోపల మొబైల్ ఎలాగుంది, సో స్పెసిఫికేషన్స్ ఏ రేంజ్లో ఉన్నాయనేది అయితే తెలుసుకుందాం. సో బాక్స్ అయితే యెల్లో కలర్లో అయితే కనిపిస్తుంది, C31 అని చెప్పి రాసింది. ఇంకా ఇక్కడ చూస్తే మనకి లైట్ సిల్వర్ అని చెప్పేసి కలర్ వేరియంట్ అయితే మెన్షన్ చేస్తుంది. ఇందులోనే మనకి డార్క్ గ్రీన్ వేరియంట్ కూడా అయితే ఉందన్నమాట. ఇక్కడ కొన్ని స్పెసిఫికేషన్స్ ఉన్నాయి, అవి మనం అన్బాక్స్ చేసి మాట్లాడుకోవచ్చు. ఇక్కడ మనకి 6GB 64GB వేరియంట్ అని చెప్పి రాస్తుంది. ఇందులోనే మనకి 3GB 32GB వేరియంట్ కూడా ఉంది. ఇంకా ఇక్కడ ప్రైస్ చూస్తే మనకి 11,999 రూపాయలు అని ఉంది. మేబీ నేను అనుకోవడం ఎంట్రీ లెవెల్ మొబైల్ మీకు 9,000 రూపాయల లోపే తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక బాక్స్ ఓపెన్ చేయగానే ఇక్కడ సిమ్ ఎజెక్టర్ పిన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, సేఫ్టీ గైడ్, క్విక్ స్టార్ట్ గైడ్. సో ఇవైతే ఉన్నాయి. బ్యాక్ కేసుని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయట్లేదు. సో సి సిరీస్కి వీళ్ళు బ్యాక్ కేసుని ప్రొవైడ్ చేయరనుకుంటా. ఇక అలాగే ఇక్కడైతే మనకి మొబైల్ ఫోన్ కనిపిస్తుంది. సో మొబైల్ ఫోన్ బ్యాక్ సైడ్ కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. సో చూద్దాం, ఇక్కడ స్పెసిఫికేషన్స్ కూడా వీళ్ళు మెన్షన్ చేశారు. ఇంత ముందు ఈ రకంగా అయితే మెన్షన్ చేసేవాళ్ళు కాదు. సో మనకి ఈ రకంగా మనకి రెడ్మీ అయితే తీసుకొస్తూ ఉంటుంది స్పెసిఫికేషన్స్ డిస్ప్లే మీద మెన్షన్ చేసి. ఇక ఇక్కడ చూస్తే మనకి ట్రావెల్ అడాప్టర్ అయితే కనిపిస్తుంది. ట్రావెల్ అడాప్టర్ సైజ్ చూస్తే పెద్దగానే ఉంది, కానీ ఇది మనకి 5V 2A అంటే 10W ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఈ ట్రావెల్ అడాప్టర్ చేస్తుంది. మొబైల్ కూడా మనకి 10W అయితే సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ చూస్తే మైక్రో ఎస్బి కేబుల్ అయితే ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు, ఇది టైప్ సి అయితే కాదు. సో ఇవే బాక్స్లో ఉన్నాయి. ఇక మొబైల్ ఫోన్ అయితే చూడొచ్చు, ఇదంతా మీకు కెమెరాలో షైనీగా కనిపించవచ్చు, కానీ ఇదంతా షైనీగా అయితే లేదు, మొత్తం మ్యాట్ ఫినిష్తో వస్తుంది. డైనమిక్ టెక్స్చర్ డిజైన్తో అయితే ఇది వస్తుంది మనకి ఇక్కడ. సో కొంచెం లైన్స్ లాంటివి అయితే ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే కనిపిస్తున్నాయి. మొబైల్ డిజైన్ కూడా చూస్తే మీకు అల్ట్రా స్లిమ్ అంటున్నారు వీళ్ళు. దీన్ని ఒకసారి 8.4mm మనకి ఆ స్లిమ్ అయితే ఉంటుంది. ఇది అల్ట్రా స్లిమ్ ఎలా అయిందో నాకు అర్థం కాలేదు. ఇక అలాగే మనం వెయిట్ కూడా చూద్దాం. సో వెయిట్ చూస్తే ఇది మనకి 195 గ్రామ్ వెయిట్ అయితే ఉందన్నమాట. కంప్లీట్ ప్లాస్టిక్ అనమాట. ఇక్కడ కెమెరా బంపింగ్ చూస్తే కొంచెం పెద్ద సైజులో అయితే అనిపిస్తుంది అనమాట. ప్రీవియస్కి వీళ్ళు తీసుకొచ్చిన ఆ డిజైన్ ఏ రకంగా అయితే ఉంటుందో కెమెరా మోడ్యూల్, సో అదే రకంగా ఉన్నప్పటికీ సైజ్ మాత్రం కొంచెం పెద్దగా అయితే అనిపిస్తుంది. ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది, ఏ అని చెప్పి రాస్తుంది. ఇక్కడ రియల్మీ బ్రాండింగ్, అలాగే మెయిన్ స్పీకర్ గ్రిల్ బ్యాక్ సైడ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ చిన్న డాట్ కూడా ఉంది. సో దీనివల్ల మనం ఇలాగ సర్ఫేస్ మీద పెట్టినప్పటికీ ఆడియో తగ్గకుండా ఉండటం కోసం. ఇక రైట్ సైడ్ చూస్తే పవర్ బటన్ అలాగే ఫింగర్ ప్రింట్ బటన్ ఒకటే అనమాట. సో ఇదైతే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక టాప్లో చూస్తే సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ లాంటిది ఏమీ లేదు. ఇక లెఫ్ట్ సైడ్ చూస్తే వాల్యూమ్ బటన్స్, అలాగే సిమ్ స్లాట్ ఉంది. సిమ్ స్లాట్ ఓపెన్ చేసి చూస్తే ఇది మీకు డెడికేటెడ్ స్లాట్ వస్తుంది, అంటే రెండు సిమ్ కార్డుని ఓ మెమరీ కార్డుని మీరు అట్ ఏ టైం అయితే యూజ్ చేయవచ్చు. ఇది ఒక మంచి విషయం అని చెప్పాలి. మెమరీ కార్డు కూడా 1TB వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇక బాటమ్ సైడ్ చూస్తే మనకి మైక్రో ఎస్బి పోర్ట్, మెయిన్ మైక్, అలాగే 3.5 ఆడియో పోర్ట్ అయితే కనిపిస్తుంది. ఇక ఫ్రంట్ సైడ్ చూస్తే మనకి డిస్ప్లే వచ్చరికి మనకి ఫ్లాట్ డిస్ప్లే అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో చిన్ చూడొచ్చు, చాలా కాలం అయిపోయింది ఇంత పెద్ద చిన్ చూసి. సో బాటమ్ సైడ్ చిన్ మాత్రం చాలా పెద్దది అయితే ఉందన్నమాట. సైడ్ బెజల్స్ ఓకే, టాప్ బెజల్ కూడా ఓకే, కానీ బాటమ్ సైడ్ చూస్తే మాత్రం చిన్ అయితే పెద్దది ఉంది. ఇక్కడ మనకి డైల్ ప్యాడ్, అలాగే మెసెంజర్, గూగుల్ డైల్ ప్యాడ్ అండ్ మెసెంజర్ అయితే వస్తాయి అనమాట. అంటే కాల్ రికార్డింగ్ ఆప్షన్ అనేది మీకు బిల్టిన్ అయితే ఉండదు. ఇక బ్లోడ్వేర్ అయితే ఎప్పుడు ఉండే బ్లోడ్వేరే ఉంది, వద్దనుకుంటే వీటిని మీరు అన్ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు. ఇక అబౌట్లోకి వచ్చి చూస్తే ఇది మీకు ఆండ్రాయిడ్ 11తో అవుట్ ఆఫ్ బాక్స్ అయితే వస్తుంది, అలాగే రియల్మీ యుఐ ఆర్తో వస్తుంది అనమాట. ఆర్ ఎడిషన్ అయితే ఇందులో ఉంటుంది. ఇక అలాగే మనకి వర్చువల్ ర్యామ్ సపోర్ట్ లాంటిది అయితే వీళ్ళు ఏమీ ప్రొవైడ్ చేయలేదు. ఇక ఫింగర్ ప్రింట్ చూస్తే మీకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ వస్తుంది అనమాట. సో తెలిసిందే మనకి ఫింగర్ ప్రింట్ అయితే రియల్మీ స్పీడ్గానే ఉంటుంది. సో ఈ ఫింగర్ ప్రింట్ కూడా స్పీడ్గానే ఉంది, అలాగే ఫేస్ అన్లాక్ కూడా ఉంది. ఫేస్ అన్లాక్ కూడా మనకి పర్వాలేదు, స్పీడ్గానే ఓపెన్ అవుతుందని చెప్పొచ్చు. ఇక ఈ మొబైల్లోని ప్రాసెసర్ చూసుకుంటే యూనిసాక్ T612 ఈ ప్రాసెసర్ అయితే ఉంటుంది అనమాట. ఇది 12 nanometer బిల్డ్ అయిన ప్రాసెసర్. ఇందులో జీపీ వచ్చేసరికి మాలి G57 ఈ జీపీ అయితే ఉంటుంది. సో ఈ ప్రాసెసర్ మీకు హెవీ గేమ్స్కి అయితే అంత సూటబుల్ అయితే కాదు, మీకు చిన్న చిన్న గేమ్స్ని అయితే ఈజీగానే హ్యాండిల్ అయితే చేయగలదు. ఇక ఇందులో మనకి స్టోరేజ్ టైప్ చూస్తే యూఎఫ్ఎస్ 2.2తో వస్తుంది. ర్యామ్ టైప్ ఏంటనేది మీరు మెన్షన్ చేయలేదు, మేబీ నేను అనుకోవడం LPDDR4 ర్యామ్ అయితే ఉండి ఉంటుంది. ఇక ఈ మొబైల్ నుండి డిస్ప్లే సైజ్ వచ్చేసరికి మీకు 6.52 inches HD+ LCD డిస్ప్లే ఉంటుంది. ఇది TFT IPS LCD అని చెప్పేసి అనేది వీళ్ళు ఎక్కడైతే మెన్షన్ చేయలేదు. ఇక ఈ డిస్ప్లేకి ప్రొటెక్షన్ కి వీళ్ళు ఎటువంటి గ్లాస్ వాడారనేది కూడా వీళ్ళు అయితే చెప్పలేదు. మేబీ నేను అనుకోవడం డ్రాగన్ టెయిల్ వీళ్ళు తీసుకొస్తుంటారుగా, అదే గ్లాస్ యూజ్ చేసి ఉండొచ్చు. ఇక అలాగే ఈ డిస్ప్లే మీకు Wide 1 L1 సపోర్ట్ అయితే లేదు, L3 సపోర్ట్ అయితే ఈ డిస్ప్లే వస్తుంది అనమాట. అంటే నెట్ఫ్లిక్స్ అలాగే అమెజాన్ ప్రైమ్ లాంటి వీడియోస్ ని HD లో అయితే వాచ్ చేయలేరు.
ఇక డిస్ప్లే క్వాలిటీ విషయానికి వచ్చేసరికి ఓకే పర్వాలేదు బాగానే ఉందని చెప్పొచ్చు. మరీ ఓవర్గా ఎక్స్పెక్టేషన్స్ అయితే డిస్ప్లే మీద పెట్టుకోవడానికి అయితే ఉండదన్నమాట. ఇక వాల్యూమ్ అవుట్ విషయానికి వచ్చేసరికి ఓకే పర్వాలేదు, మీకు వాల్యూమ్ అవుట్పుట్ కూడా బాగానే ఉంది. ఇక ఈ మొబైల్లో మనకి రేర్ సైడ్ కెమెరా చూస్తే మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. మెయిన్ కెమెరా 13 MP ఉంది, సెకండరీ కెమెరా 2 MP, అపాచర్ 2.4 వస్తుంది, ఇది మ్యాక్రో సెన్సర్. థర్డ్ కెమెరా 0.3 MP, అపాచర్ 2.8 వస్తుంది, ఇది డెప్త్ సెన్సార్. యాక్చువల్గా ఇది ఒక విజే సెన్సార్ అని చెప్పొచ్చు. ఫ్రంట్ కెమెరా 5 MP ఉంటుంది, అపాచర్ 2.2 వస్తుంది. ఇక మనకి కెమెరా సెట్టింగ్స్ లోకి వెళ్ళి చూసినట్టయితే సో స్టార్టింగ్ లో వీడియో ఉంది. సో బ్యాక్ కెమెరా యూజ్ చేసి మీరు 1080p 30 frames లో వీడియోస్ అయితే రికార్డ్ చేయగలరు. అదే ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి అయితే మాత్రం మీరు HD లో మాత్రమే వీడియోస్ అయితే రికార్డ్ చేయగలరు. ఇక అలాగే మీరు ఫొటోస్ లో గానీ వీడియోస్ లో గానీ 4x వరకు జూమ్ చేసి వీడియోస్ ని ఫొటోస్ అయితే క్యాప్చర్ చేయగలరు అనమాట. ఇక ఇక్కడ పోర్ట్రైట్ అయితే ఉంది, పోర్ట్రైట్ లో మీరు బ్యాక్గ్రౌండ్ బ్లర్ అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. పోర్ట్రేట్ ఓన్లీ మీకు బ్యాక్ కెమెరాకి ఇచ్చారు, ఫ్రంట్ కెమెరాకి మీకు పోర్ట్రేట్ అయితే ఉండదు. ఇక మోర్ లో చూస్తే బరెస్ట్ ఫిల్టర్, టైమ్ ల్యాప్స్, ప్రో పనోరమా, మ్యాక్రో, అలాగే నైట్ ప్రో ఇవైతే ఉన్నాయి. సో ఈ కెమెరాతో తీసిన కొన్ని శాంపిల్స్ అయితే మీకు ఇక్కడ చూపిస్తాను. వీడియో నేను ఫ్రంట్ కెమెరా అయితే రికార్డ్ చేస్తున్నాను. ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి మీరు HD లో వీడియోస్ అయితే రికార్డ్ చేయగలరు. సో ఇప్పుడు మీరు ఇంటర్నల్ ఆడియో కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి అయితే రికార్డ్ అవుతుంది. సో ఇక్కడ వీడియో క్వాలిటీ ఎలా ఉంది, అలాగే స్టెబిలైజేషన్ ఏ రకంగా ఉందనేది మీరు జడ్జ్ చేయొచ్చు. ఈ వీడియో నేను బ్యాక్ కెమెరా అయితే రికార్డ్ చేస్తున్నాను. బ్యాక్ కెమెరా యూజ్ చేసి మీరు ఫుల్ HD లో అంటే 1080p లో వీడియోస్ అయితే రికార్డ్ చేయగలరు. ఇప్పుడు మీరు ఇంటర్నల్ ఆడియో కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి అయితే రికార్డ్ అవుతుంది. సో ఇక్కడ వీడియో స్టెబిలైజేషన్ ఎలా ఉంది, క్వాలిటీ ఎలా ఉందనేది మీరైతే జడ్జ్ చేయొచ్చు. సో కెమెరా పంతనం చాలా యావరేజ్ అని చెప్పొచ్చు అనమాట. సో ఇది ఎంట్రీ లెవెల్ మొబైల్ కాబట్టి మీకు కెమెరా పంతనం కూడా అలాగే ఉంటుంది. ఇక సెన్సార్స్ విషయానికి వచ్చేసరికి మీకు ఇందులో టోటల్ సెన్సార్స్ 48 sensors అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. కుప్పలు తెప్పలుగా మీకు సెన్సార్స్ అయితే ఉన్నాయి. ఎక్సలెరోమీటర్, మ్యాగ్నెటిక్, ఆరిజెంటేషన్, జీరోస్కోప్, లైటింగ్, గ్రావిటీ లైటింగ్ సెన్సార్ కూడా వీళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. రొటేటింగ్ స్టెప్ డిటెక్టర్. సో ఈ విధంగా మీకు మొత్తం 48 sensors అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక బ్యాటరీ చూస్తే ఇందులో మీకు 5000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. 10W ఛార్జింగ్ అయితే ఈ మొబైల్ సపోర్ట్ చేస్తుంది. ఇక కనెక్టివిటీ విషయానికి వచ్చేసరికి ఇది మనకి 4G మొబైల్, 5G సపోర్ట్ అయితే ఏమి ఉండదు ఈ మొబైల్కి. అలాగే వైఫై కూడా మీకు సింగిల్ బ్యాండ్ వైఫై అయితే వస్తుంది, డ్యూయల్ బ్యాండ్ సపోర్ట్ కూడా లేదు. బ్లూటూత్ 5.0 అయితే ఈ మొబైల్ వస్తుంది. ఓవరాల్గా చెప్పాలనుకుంటే ఇది ఒక విధంగా ఒక ఎంట్రీ లెవెల్ మొబైల్ కాబట్టి బిలో యావరేజ్ స్పెసిఫికేషన్స్తోనే ఈ మొబైల్ అయితే వస్తుంది అనమాట. నేను అనుకోవడం ఎంట్రీ లెవెల్ మొబైల్ కాబట్టి మీకు 8000 ఆ రేంజ్లో ఈ మొబైల్ ప్రైజ్ అయితే ఉండొచ్చు అనుకుంటున్నా. 8-9000 ఆ మధ్యలో అయితే ఈ మొబైల్ ప్రైజ్ అయితే ఉండొచ్చు అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.